मास्टी वीडियोस के स्वागत श्री सत्यसाई जिला पुट्टपर्ति नियोजकवर्गम कोत्तचेरुवु तहसीलदार कार्यालय मेदट पंटल बीमा मंजूर चेयालनी डिमांड चेस्तू ई रोजु टीडीपी आध्वर्यंलो निर्वहिंचिन धर्नालो पाल्गोन्न माजी मंत्री डाक्टर पल्ले रघुनाथ रेड्डी धर्नाकु भारीगा तरलि वच्चिन रैतुलु अनंतरं धर्नालो माजी मंत्री डाक्टर पल्ले रघुनाथ रेड्डी मात्लाडुतू रैतुल पट्ल जगन्कु ఏమాత్రం చిత్తశుద్ధి లేదు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో దారుణంగా విఫలమయ్యారు ఇది దగాకోరు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వం పంటల బీమా రైతులకు సక్రమంగా చెల్లించకుండా నట్టేట ముంచింది రైతుల కన్నీటి ప్రవాహంలో జగన్ కొట్టుకుపోవడం ఖాయం రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు అందించడంలో పూర్తిగా విఫలమైంది వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరివేస్తోంది అన్నారు కానీ ప్రభుత్వం రైతులకు పంటల ప్రీమియం కట్టకపోవడం వలనే పంటల బీమా రాలేదు ఎంతమంది రైతులకు ప్రీమియం చెల్లించారో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి 8 లక్షల మంది రైతులు పంట సాగు చేస్తే కేవలం 1.78 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా మంజూరైంది ఈ మోడల జగన్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏపీని ఆత్మహత్యల ప్రదేశంగా మార్చారు కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ ముఖ్యమంత్రి ఇంటి నుండి బయటకు రాలేదు రాష్ట్రాన్ని వరదల ముంచెత్తినా ఈ సీఎం కనీసం పట్టించుకోలేదు రాష్ట్రంలో రైతాంగానికి ద్రోహం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వేరుసెనగ పంట పూర్తిగా దెబ్బతింది రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పంటలకు ఈ ప్రభుత్వం ప్రీమియం కట్టి ఉంటే రైతులకు ఎందుకు ఇన్సూరెన్స్ రాలేదో అర్థమవుతుంది జిల్లాలో 32 మండలాలు ఉంటే కేవలం 12 మండలాల్లో మాత్రమే అరకొర బీమా వచ్చింది ఇంకా 18 మండలాల్లో ఊసేలేదు ఇంత దుర్మార్గపు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలను అడ్డి విరిచారు ఈ బాధ్రు ప్రభుత్వాన్ని త్వరగా ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఏపీలో ఆస్తి నీటి మరుగుదొడ్లు చెత్త పన్నులు వేసిన ఘన చరిత్ర ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దక్కుతుంది రైతులకు పంటల బీమా అందించకపోతే రైతుల తరపున టీడీపీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా మంజూరు చేయాలని కోరుతూ కొత్తచెరువు మండల తహసీల్దార్కు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం ఎంఆర్ ఆఫీస్ వద్ద రైతుల ధర్నాకు ఇచ్చేసిన ఈ మండలంలోని సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకమైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలు మభ్యపెట్టి మోసపుచ్చి ఒకే ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు అధికారంలో వచ్చిన 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రైతులకు మరి ముఖ్యంగా నరకం అంటే ఏమిటి అనేది ప్రత్యక్షంగా చూపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా నది దాటిన తర్వాత బోడి మల్లప్ప అని చందంగా వ్యవహరిస్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అధికారంలోకి రాకముందు చాలా సార్లు మీరందరూ వినింటారు ఓ మాట చెప్పేవాడు నేను అధికారం లేకొస్తే రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఇన్సూరెన్స్ ఇస్తా డ్రిప్పులు ఇస్తా స్ప్రింక్లర్ ఇస్తా అని ఎన్నెన్నో వాగ్దానాలు చేసి రైతులందరినీ మభ్య పెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు మడము తిప్పాడు రైతులకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంతగా ద్రోహం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి